కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. దీని నివారణకు లాక్డౌన్ ఒక్కటి మార్గమని ప్రపంచంలోని దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. ఈ మహమ్మారి ప్రభావం దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగాలపై పడింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. అన్ని రంగాలు నష్టాల బాట పట్టాయి. కరోనా మహమ్మారి గీత కార్మికుల కుటుంబాలకు కడుపు నిండా అన్నం, కంటి నిండా నిద్ర లేకుండా చేస్తుంది. మందు రేట్లు పెరగడంతో కాస్త డబ్బులు పోగు చేసుకుందాం అనేసరికి కరోనా రూపంలో వాళ్ల జీవితాల్లో పెద్ద గుదిబండ వచ్చి పడింది. లాక్డౌన్ అమల్లో ఉండడంతో మందు షాపులు మూసి ఉండడంతో ఎక్కడెక్కడ మందు బాబులు కళ్ళు దుకాణాల వైపు చూస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉండడంతో కళ్ళు దుకాణాలు తెరవకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గీత కార్మికులు తమ జీవనోపాధి కోల్పోయి దీనంగా ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంట్లో పూట గడవని స్థితిలో కాలం గడుపుతున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి తమను ఆదుకోవాలని అంటున్నారు. కళ్ళు గీయకపోతే చెట్లు పాడవుతాయని, దానివల్ల అసలుకే ముప్పు వస్తుందని, ఈ సంవత్సరం అంతా తమ ఉపాధి కోల్పోతామని వారు ఆవేదన చెందుతున్నారు. వేసవి కాలం కావడంతో ఈ సీజన్లోనే 4 రూపాయలు సంపాదించుకునే వాళ్లమని, కరోనా రక్కసి వల్ల తాము పస్తులు ఉండాల్సి వస్తుందని వాపుతున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మర్రిపల్లి గ్రామంలో 90% పై చిలుకు కళ్ళు గీత కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికీ వీరి జీవనాధారం కళ్ళు అమ్ముకోవడమే. అయితే కరోనా మహమ్మారి వీరి కుటుంబాల్లో ఆకలి మంటలు పుట్టించింది. రెక్కాడితే కాని డొక్కాడిని పరిస్థితి వీళ్లది. అయితే కళ్ళు అమ్మకాల వల్ల జనం పోగవుతున్నారనే కారణంతో కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కళ్ళు దుకాణాలకు సర్కారు బ్రేక్ వేసింది. కళ్ళు అమ్మడమే కాదు, కనీసం చెట్లు కూడా ఎక్కవద్దు అని హుకుం జారీ చేశారు. దీంతో వారు సుమారు 4 రోజులుగా దమ్మిడి సంపాదన లేక ఇళ్లకే పరిమితమయ్యారు. తమకు వేరే జీవనాధారం లేదని, కేవలం కళ్ళు గీత ద్వారానే ఇల్లు గడుపుతూ పిల్లల్ని చదివించుకుంటున్నామని తెలుపుతున్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటి నుంచి తమని పట్టించుకున్న నాథుడే లేడని, ఇంట్లో నిత్యావసర సరుకుల కోసం అప్పులు చేస్తూ కాలం వెల్లదీస్తున్నామని అంటున్నారు. కళ్ళు విక్రయించకుండా కనీసం కళ్ళు గీసుకునే వెసులుబాటైనా కల్పించాలని, లేకుంటే ఈ సంవత్సరం అంతా మా బ్రతుకులు చీకటి మయమేనని వాపోయారు. ప్రభుత్వం తమకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు. ఇదే విషయంపై 90 న్యూస్ స్థానిక ఎస్ఐతో మాట్లాడగా, కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా కళ్ళు దుకాణాలు తెరవకూడదని పై అధికారుల నుండి ఆదేశాలు అందాయని ఎస్ఐ రహీం రెడ్డి తెలిపారు. మానవతా కోణంలో ఆలోచించి కళ్ళు గీయకుంటే సంవత్సరం పాటు చెట్లు పనికిరావు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కళ్ళు గీత కార్మికులు కళ్ళు అమ్ముకుండా కేవలం కళ్ళు గీయడానికి మాత్రమే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. ఏ చిన్న అవకతవకలు జరిగినా రహస్యంగా కళ్ళు అమ్మినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. పదలకూర మండలం మరిపల్లి గ్రామం కళ్ళు గీత కార్యక్రమంలో మేము 70% మేమే చెట్లు గీసేవాళ్ళం. వృత్తి కోల్పోయాము. మాకు ఏదైనా జీవనాధారం ప్రభుత్వం వాళ్ళు సహకరించి మాకు ఏదైనా సదుపాయం చేయాలని మరీ కోరుతున్నాము. పిల్లలు అదే వృత్తి సాధించుకోవాలన్నా ఆ కళ్ళు చెట్లు తీసుకొని బతకాల. పెద్దవాళ్ళ బాగాలేకుండా అదే చేయాలి. మాకు వ్యవసాయం చేసుకునే దానికి ఫలాలు లేవు, ఏమి లేవు. అదే ప్రభుత్వం వారు ఏదైనా సహకరించి మాకు దయచేసి మాకు 4 నెలలు ఏదైనా కాపాడాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం వారు మీకేం సాయం చేయాలి ఇప్పుడు? మాకు వృత్తి అన్నా సాగేదానికన్నా ఏదైనా కల్పించాలా, లేదంటే మాకు ఆర్థిక సాయం ఏదైనా అందించాలా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారా? మేము 4 ఉన్నాం సార్. మీ అమ్మ నాన్న ఏం చేస్తారా? వాళ్ళు ముసలి వాళ్ళు. వాళ్ళకి ఏమైనా
వారికి పేషెంట్లు బాగాలేదు, ఒకరి షుగర్ అని ఒకరి బీపీ అని. నెలకి ఎంత ఖర్చు అవుతుంది? సుమారు 2,000 అవుతుంది సార్. ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం, అప్పులు పాలైపోయినాము. మాకేం లేదు, ఇంకా దాన్ని తీసుకోవాలా, తినాలి, ఇంట్లో చాక్కోవాలా, పిల్లకాయలు దాన్ని చదివించుకోవాలా. అది మాకు ఏదో ఒకటి దయచేసి ప్రభుత్వం వాళ్ళు ఏదో సహకరించి మాకు కల్పించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మిమ్మల్ని మొత్తం ఆపేయమని చెప్పారా? ప్రభుత్వం టేసిన వాళ్ళు, కనుకొట్టేసిన వాళ్ళు పోలీసు ఇంటికి వచ్చి తీసుకోపోయి మీరు అందరూ చెట్లు గీసేదానికి లేదు, ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తున్నారు, మీకోసం ఎలా చెప్పేది, మీరు ఆపేయండి అని చెప్పి సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని చెట్లు ఎక్కనకుండా ఆపేశారు సార్. అది మాకు ఏదన్నా సదుపాయం ఈ లాక్డౌన్ అయిపోయిన పాట ఏదైనా మాకు ఏదన్నా ఎసరుబాటు ఏమైనా కల్పిస్తారా లేదా, లేకుంటే ఇప్పుడు వచ్చే చెట్లు ఏదైనా గీసుకునేదానికి అవకాశం కల్పిస్తారా లేదా అది ప్రభుత్వం వాళ్ళు కోరుతున్నాము. మాకేదైనా ఓకే సార్, చెట్లనే తీసుకునేదానికే మా వృత్తి అది, చెట్లనే తీసుకుంటాము, ఏదైనా పనికొచ్చిన లేదంటే మాకు ఏదైనా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇప్పటికి చెట్లన్నీ పోయినాయి, కొత్తగా వచ్చే చెట్లైనా మేము చెట్లు అయితే అన్ని కంప్లీట్ గా పోయినాయి, ఇంకా పెండి చెట్లు అయితే అవి కూడా అరారా పోతా ఉన్నాయి. ఇంకేదైనా అవకాశం ఉపయోగిస్తే మాకు చెప్తే ప్రభుత్వం వాళ్ళు గీసుకోమని వదిలేస్తే గీసుకుంటాము, లేదంటే ఏదైనా ఆర్థిక సాయం వాళ్ళకి దోచింది మాకు చేస్తే వాళ్ళకి సంతోషం. ఇప్పటికైనా కళ్ళు గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి ప్రత్యేక సహాయాన్ని అందించాలని 19 న్యూస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. కళ్ళు గీత కుటుంబాలలో ఆకలి కేకలు వినపడకుండా, ఆకలి చావులు రాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కళ్ళు విక్రయించకుండా కళ్ళు గీతకు అనుమతినివ్వాలన్న వారి అభ్యర్థనను 19 న్యూస్ సంఘీభావం తెలుపుతుంది.